Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంటే మాకు తెలిసినంత వరకు కొంత సమాచారాన్ని మేము ఇచ్చాం. అంటే తక్కువ మంది, ఒక గ్రూప్ వన్థర్డ్ ఉంటే చాలు గ్రూప్ పెట్టడానికి అన్నటువంటిది నిబంధన ఏదో ఉంది. ఆ నిబంధన ప్రకారంగా వన్థర్డ్ తయారు చేయడం జరిగింది. వన్థర్డ్ ఎప్పుడైతే అయిందో అది 50% అయిపోతుంది. 50% ఎప్పుడైతే అయిపోయిందో అది 100% అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగులుతారు. ఆయన తప్ప మిగిలినటువంటి 22 కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది, రాక తప్పదు. బాలకృష్ణ గారు తన ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికే ఆయన చక్కగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. ఆయన ఎందుకు మనం ఈ కాంట్రవర్సీలో దించడం? ఎందులోను విశాఖ టీడీపీ ఎంపీ, టీడీపీ ఎంపీ లేదు కదా, మనకి వైఎస్ఆర్సీపీ ఎంపీ కదా. మరి వాళ్ళు మాతో ఏం మాట్లాడలేదు ఇంతవరకును. అప్పుడు అటువంటి కోరుకుందేమో తెలియదు. ఏమైనా మా లెవెల్లో ఏమి జరగదు, చక్కగా మీద ఢిల్లీ లెవెల్లో కదా అని చేసుకుంటారు. ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడుతున్నారు, మోడీని కలుస్తున్నారు, అమిత్ షాను కలుస్తున్నారు, మరి ఇతర బీజేపీ నాయకులందరినీ కూడా కలుస్తున్నారు. రోజు పేపర్లు వస్తున్నాయి. మా పార్టీలో జాయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ పెట్టారు కదా, మీరు పదవులకు రాజీనామా ఇవ్వాలనేటువంటి కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టకపోతే ఈసరికి అందరూ జాయిన్ అయిపోయి ఉండేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. చూద్దాం ఆ గ్రూప్ ఎవరుంటారో, ఎవరెవరు వెళ్తారో చూద్దాం. 8 మంది వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ అవుతుంది, మరి 50% ఉన్నప్పుడు ఒక గ్రూప్ అవుతుంది. ఆ గ్రూప్కి ఏ విధంగా ఎవరు నాయకులు అవుతారో తర్వాత మనం ఏది చూద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఎన్టీ రామారావు గారు అన్నారు ఒకప్పుడు, నేను పోయిన తర్వాత ఈ పార్టీ ఉండదు అని ఆయన అన్నారు. దానికి ఇంతకాలం పట్టేసింది. ఈవేళ ఆ సమయం వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఊహించినటువంటి పద్ధతిలో ఇన్నాళ్లకు పార్టీ పోయేటువంటి మాయమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారకులు చంద్రబాబు నాయుడు అండ్ హిజ్ సన్, తండ్రి కొడుకులే ఈ పార్టీని సర్వనాశనం చేశారు. ఇంక ఈ పార్టీ మనుగడ ఉండదు. అంటే గతంలో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి ఒక సిట్ నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను ఇప్పుడు మొన్న ప్రస్తుత సిట్ వారు ఒక ప్రకటన చేశారు. పాత నివేదికను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాం, దాని డెప్త్లోకి కూడా వెళ్తున్నాం అని చెప్పారు. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కూడా గత వారంలో ఇక్కడ ప్రకటన కూడా చేయడం అనేటువంటి జరిగింది. పాత నివేదిక తాలూకు విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని మరింత డెప్త్లోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పడం అనేటువంటి జరిగింది. ఉదాహరణకు నేనే రిపోర్ట్ చేసినప్పుడు పాత నివేదిక, ఈయన ఈ స్టేట్మెంట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత, సరే నేను ఆల్రెడీ గతంలో ఇచ్చినటువంటి ఉంది కదా, దాన్ని పరిశీలన చేస్తారులే అనేటువంటిది నేనే వెళ్ళడం మానేశాను. ఖచ్చితంగా పాత నివేదికలో ఉన్నటువంటి విషయాలను కూడా మళ్ళీ పరిశీలన చేస్తారు వీళ్ళు. కొత్తగా ఇవాళ చాలామంది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వీటన్నింటినీ కూడా డెఫినెట్గా వాళ్ళు డెప్త్లోకి వెళ్ళి ఇన్ డీటెయిల్ ఎంక్వైరీ చేసి తగినటువంటి నిర్ణయం రిపోర్ట్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారని భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నివేదికను చంద్రబాబు నాయుడు గారి లాగా తొక్కిపెట్టరు. ఈ నివేదికను బయటపెడతారు. ఈ నివేదిక ప్రకారంగా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. మరి భూ కబ్జాదారుల మీద అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవాదాయ భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, ప్రైవేటు భూములు కానీ అన్యాక్రాంతం అయిపోతే వాటన్నింటినీ కూడా తిరిగి ఎవరికి వారికి అప్పచెప్పేటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది.